హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరమ్మాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే మనకు లాక్డౌన్ కారణంగా అయితే చికెన్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది కదా. సో చికెన్ అంతే టేస్టీగా ఉండే మీల్ మేకర్తో మనం పకోడా చేసుకుందాం. చికెన్ లానే ఉంటుంది, సేమ్ టు సేమ్. సో దానికోసం ముందుగా మీల్ మేకర్ని ఇలాగా బాగా వాటర్లో ఒక 2 మినిట్స్ వరకు నానబెట్టేసి ఇలాగా వాటర్ మొత్తం మనం అందులో నుంచి తీసేసేయాలి. బాగా ప్రెస్ చేసేసి చాలా ఈజీ అండి. తర్వాత అలా అది పక్కన పెట్టేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకోండి. ఇది వచ్చేసి రెడీమేడ్ది అండి. ఇందులోనే మొత్తం ఉంటుంది, నువ్వులతో సహా మొత్తం ఉంటుంది. సో చికెన్ పకోడాకి అయితే ఇదే వేస్తారు పెళ్ళిళ్ళకి అలా. సో ఆ పౌడర్ అన్నమాట. సో ఇందులో మనకి ఏమి వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంచెం స్పైసీగా ఉండాలంటే కొద్దిగా కారంపొడి వేసుకోండి అంతే. సో ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి జారుడుగా కలుపుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా ఇలా కలుపుకున్న మనం పిండిలోకి మన మీల్ మేకర్ని వేసేసి ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా గాలికి బాగా ఆరనివ్వాలి. అలా ఆరిందనుకోండి మనకు లోపల దాకా బాగా ఈ మసాలా మొత్తం బాగా పడుతుంది. సో టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇలా మొత్తం కలిపి పెట్టేసుకున్నాక కొద్దిసేపు ఆరబెట్టేసేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేశాక వీటిని మనం మామూలు చికెన్ పకోడా లాగా వేయించుకోవడమే. కాకపోతే చికెన్ కన్నా ఇది చాలా త్వరగా వేగిపోతుంది, టైం అస్సలు పట్టదు. సో టేస్ట్లో మాత్రం చికెన్కి ఏమాత్రం తీసిపోదు, చూసారు కదా. రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునేసి కొత్తిమీరతో కనుక గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, అస్సలు సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.